ఆకాశవాణి పిల్లల కోసం తెలంగాణ భాషలు సీతాపురం ఒక చిన్న గ్రామం అక్కడి ప్రజలు నిరక్షరస్యులు పేదవారు కావడం వల్ల కూలీ కూలీనాలి చేసుకుని బతుకు వెళ్ళదీస్తూ ఉండేటోళ్ళు చదువు రాకపోవడం వల్ల కూలి విషయంలోనూ దళారుల చేతుల్లో మోసపోతూ ఉండేవారు ఈ సంగతి గ్రామ పెద్దలకు తెలిసిన ఆ ఊరికి పాఠశాల ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు లేక కొంత కూలి చేస్తేనే తిండి గింజలు దొరుకుతాయన్న తాపత్రయం కొద్ది కొంత ఎవరూ తమ పిల్లల్ని బడికి పంపేవారు కాదు దీంతో గ్రామ పెద్దలంతా సమావేశమై తమ ఊరికి ఉపాధ్యాయుడు కావాలని దండోరా వేయించిండ్రు ఎంతో మంది చదువుకున్నవారు ఆ ఊర్లో పాఠశాలకి ఆ ఊర్లో పాఠశాలకు ఉపాధ్యాయునిగా రావాలని ఆశపడినప్పటికీ వారిలో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసుకున్నారు గ్రామ పెద్దలు ఇద్దరికీ సమాన అర్హతలున్నప్పటికీ ఆ గ్రామానికి ఒక్కరే ఉపాధ్యాయుడు కావాలి ఎవరిని ఉపాధ్యాయుడిగా నియమించాలో అర్థంగాక ఆఖరికి పరీక్ష ద్వారా నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశించారు ఆ నిర్ణయం ప్రకారం రామారావు అనే ఉపాధ్యాయుడు ఒకరోజు రంగారావు అనే ఉపాధ్యాయుడు మరో రోజు పాఠశాలను నిర్వహించాల్సిందిగా కోరిండ్రు ఇద్దరు ఉపాధ్యాయులు చెరో రోజు పాఠశాలను నిర్వహించిండ్రు అందులో రంగారావు నడిపిన రోజు హాజరు శాతం మార్కుల శాతం ఉత్తీర్ణత శాతం అన్నీ రామారావు కంటే ఎక్కువగా ఉన్నాయి కానీ ఊరిపెద్దలు రామారావునే ఉపాధ్యాయునిగా నియమించారు అన్నింట ఉన్నతంగా ఫలితం చూపిన తనని కాదని రామారావుకి ఉద్యోగం ఇవ్వడం రంగారావుకి కోపం తెప్పించింది ఆ ఊరిపెద్దను ప్రశ్నించిండు అన్నింటిలోనూ ఉన్నతంగా ఉన్న నన్ను కాదని అతన్ని నియమించడం ఏం న్యాయం పెద్ద సావధానంగా రంగారావుకి ఇలా చెప్పిండు మీరు అన్నింటిలోనూ ఉత్తమంగా ఉన్న మాట నిజమే కానీ అందుకు అవలంబించిన పద్ధతులే బాగోలేవు అని ముఖ్యంగా మీలో గురువు లక్షణాలు లేవు అన్నాడు ఏమిటా బాగోలేని పద్ధతులు గురువు లక్షణాలు అని రంగారావు వెటకారంగా అన్నాడు ముందుగా జరిగిన ఒప్పందం వల్ల కొందరు కూలికెళ్ళినా మీరు అందరికీ వేశారు రాని వాళ్లకు కూడా అందుకే హాజరు శాతం బాగుంది పరీక్షల్లో కాపీ కొట్టినా సరిగ్గా రాయకున్నా పట్టించుకోకుండా మార్కులు ఎక్కువ వేసిండ్రు అందువల్ల ఉత్తీర్ణత బాగుంది ఇందుకుగాను పిల్లల తల్లిదండ్రుల దగ్గర కొంత డబ్బు తీసుకున్నారు అదొక తప్పు పిల్లల చేత సొంత పనులు చేయించుకోవడం మరో తప్పు ముఖ్యంగా విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉన్న మీరే అలా ఉంటే వారికి మంచి నడవడిక ఎలా వస్తుంది గురువు ఆదర్శప్రాయంగా ఉండాలి అప్పుడే మంచి బాలలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు మీలో మంచి గురువు లక్షణాలు లేవు అందుకే మిమ్మల్ని నియమించలేదు మీలాంటి వాళ్ళు చేసే తప్పు పనుల వల్లే వేరే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇకనైనా మంచి గురువు లక్షణాలు అలవర్చుకోండి వేరే చోట అయినా ఉద్యోగం దొరుకుతుంది అంటూ బోధ చేశారు ఊరి పెద్ద రంగారావు సిగ్గుతో తలదించుకున్నాడు ప్రసాదం కొంచెమే ఉంది వెళ్ళండి వెళ్ళండి సర్దుకోండి తరుముతున్నాడు వెంకటేశ్వర్లు భక్తులు చికాగ్గా చూశారు ప్రసాదం పెద్ద రేకు గిన్నె నిండా ఉన్నది భక్తులు తక్కువ మందే ఉన్నారు అయినా పాట మొదలెట్టాడు వెంకటేశ్వర్లు భక్తులు చాలామంది మనసులో తిట్టుకున్నారు గుడిలో ఏ కార్యక్రమం చేసినా అంతే చేతి నుంచి నయా పైసా పెట్టడు కాని పెత్తనం మాత్రం అతనిదే కాదన్నా వద్దన్నా గట్టిగట్టిగా అరుస్తాడు ఆ నోటికి భయపడి ఎవరూ ఏమీ అనరు గుడిలో ఏ కార్యక్రమం చేసినా డబ్బు ఖర్చు పెట్టకపోయినా అన్నిట్లో తనే ముందు కూర్చుంటాడు అన్ని ఫోటోల్లో తనే ఉంటాడు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా నోరు చేసుకుంటాడు ఎన్నోసార్లు అతన్ని కమిటీ మందలించినా పట్టించుకునేవాడు కాదు మళ్ళీ మామూలే ఒకటి రెండు రోజులు సరిగ్గా ఉన్నా చెప్పి చెప్పి అలసిపోయి కొంత అతని తండ్రి తాతలు గుడికి చేసిన సేవల వల్ల కొంత అతన్ని భరించేవాళ్ళు కమిటీ వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ముత్తాతకి ముత్తాత ఇచ్చిన స్థలం అది అని అంటాడు ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు గుప్తదానం మీద విశ్వాసంతో పత్రాలు లేవు ఆ రోజుల్లో పత్రాలు గుడివారి వద్ద లేకపోవటం అతనికి మరింత లాభించింది అమ్మవారి చీరల వేలంలోనూ కార్తీక సమారాధనలో వచ్చిన వెచ్చాలు డబ్బులు నొక్కేయటంలోనూ వేసిన చెయ్యి అయ్యాడు చందాలు బాగా ఇచ్చేవారిని మర్యాద చేయడం లేని వారిని విధిలించడం చేసేటోడు భక్తులకు సరిగ్గా దర్శనం కానిచ్చేవాడు కాదు సరిగ్గా దేవుని వద్దకు వచ్చేసరికి తరిమేసేవాడు లేదా ఏదో ఒక వంకతో అడ్డుగా నిలిచేవాడు ఎంతమంది మనసులో ఎదురుగా తిట్టుకున్నా అతని దారి అతనిదే ఒకసారి కొంతమంది భక్తులు పుణ్యక్షేత్ర దర్శనానికి బండి వేసుకుని బయలుదేరిరు ఎప్పటిలానే ముందు తొట్టిలో బండివాని పక్కన కూర్చున్నాడు వెంకటేశ్వర్లు దురదృష్టవశాత్తు బండి కాలువలో దొర్లిపోయి అందరూ మరణించిండ్రు భక్తులతో పాటు అతను స్వర్గంలోకి ప్రవేశించిండు అప్పుడు భక్తులు ఇతను ఎన్నో పాపాలు చేసిండు ఇతను ఎలా స్వర్గానికి అర్హుడు అడిగారు కోపంగా పాపమా ఎక్కడిది అతని పాపాలన్నీ ఎప్పుడో హరించాయి మీ అందరి తిట్ల వల్ల ఇప్పుడు అతని ఖాతాలోని పాపాలన్నీ మీ ఖాతాలోకి చేరినై ఇప్పుడు మీ పుణ్యం కంటే అతని పుణ్యమే ఎక్కువ ఎందుకంటే పాపాలు తీసేస్తే ఎక్కువ సమయం దేవుని దగ్గర ఉన్నది సేవలు చేసింది అతనేగా అయినా మీరు వినే ఉంటారు చేసిన పాపం చెబితే పోతుందని అంటే అంటుకుంటుంది అంటారు పెద్దలు అవునా అన్నారు దేవదూతలు తెల్లబోయారు భక్తులు నీతి అందుకే చెడు మాట్లాడకూడదు ఇతరుల గురించి అంటారు వారి పాపం వారినే అనుభవించనీయాలి చెప్పినా వినకుంటే అవునా పరందామయ్యకి కమల విమల అని ఇద్దరు కూతుళ్ళు ఆయన పేరు మోసిన వైద్యుడు కమల నిమ్మదస్తురాలు గుణవంతురాలు అని పేరు గడిస్తే విమల అదృష్టవంతురాలని పేరు గడించింది ఎందుకంటే విమల శకునం వచ్చిన రోజు పరంధామయ్యకు చక్కని ఆదాయం వచ్చి జేబులు నిండేటి ఇల్లు లక్ష్మీదేవితో కలకలలాడేది అదే కమల ఎదురు వచ్చిన రోజు ఒక్క కేసు వచ్చేది కాదు పరంధామయ్య బయటికి వెళ్ళేటప్పుడు శోభస్కరమనే ఉద్దేశంతో ఆడపిల్లలను ఎదురు రమ్మనేటోడు అంతేకాక భేదభావం పిల్లల మధ్య ఉండకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ఒక్కొక్కరిని రమ్మనేవాడు ఫలితం ఎలా ఉన్నా పట్టించుకునేవాడు కాదు కాని ఇంట్లో వాళ్లకి కమల దురదృష్టవంతురాలనే భావం ఏర్పడిపోయింది ఆమె శకునం వేలాకోళంగా భయంగా మారిపోయింది దాంతో విమల గర్వం పెరిగింది కమలని చిన్నచూపు చూడడం వెక్కిరించడం చేసేది అందరికీ ఆమె శకునం గురించే కాక జాతకం గురించి భయం ఏర్పడ్డది ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది పరంధామయ్య సంబంధాలు చూడసాగిండు తాను వైద్యుడు కాబట్టి మగపిల్లలు లేని కారణంగా అందిపుచ్చుకుంటారనే ఉద్దేశంతో సహజంగా అల్లుళ్లుగా వైద్య వృత్తివారినే చూడసాగిండు అయితే కమల తన జాతకానికి భయపడే తండ్రిని వైద్య వృత్తివాడిని చూడవద్దని కోరింది నిజానికి తనకి తండ్రిని చిన్నతనం నుంచి చూడడం వల్ల వైద్యులంటేనే ఇష్టం కానీ రోగులు రాకుంటే వైద్యుడికి మనుగడ లేదు కాబట్టి వేరే వారిని చూడమని కోరింది పరమానందయ్య ఓదార్చిండు నువ్వు శకునం వస్తే కేసులు రావంటే దానర్థం రోగులు రోగాలు లేవనే కదా అర్థం అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం అది మంచిదేగా ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏముంటుంది దానికి నువ్వు కారణమైతే అందరూ నిన్ను అభిమానించాల్సిన విషయం అయినా నువ్వు బాధపడకు నీకు తగిన భర్తను నేను తెస్తాను వైద్యుడిని నీ కోరిక ప్రకారమే అన్నాడు పరమానందయ్య విమలకు మామూలు వైద్యుడి సంబంధం చూశాడు కమలకి వైద్యునితోనే పెళ్లి చేశాడు ఆమె ఇష్టప్రకారం కానీ అతను ఆరోగ్య శాఖలో వైద్యుడు విమల శకునం వల్ల ప్రైవేటు వైద్యుడైన భర్త వైద్యశాల మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది కమల శకున జాతకం వల్ల ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల సంఖ్య తగ్గి ఉత్తమ ఆరోగ్య శాఖాధికారిగా ప్రశంసలు బహుమతులు అందుకొని పేరు గడించాడు కమలభర్త కూతుర్లు ఇద్దరూ ఆనందంగా ఉండడం చూసి ఆనందించాడు పరమానందయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనసు నిండా